హై గైస్, నా పేరు ఇమ్రాన్ అండ్ యువర్ వాచింగ్ ఇస్టర్ డేటా ల్యాబ్స్ యూట్యూబ్ ఛానల్. గైస్, మనం ఆల్రెడీ పవర్ బీఐ సినారియో బేస్ క్వశ్చన్ సిరీస్ స్టార్ట్ చేసాం కదా, అందులో ఇది మనకి ఫోర్త్ వీడియో గైస్. దట్ ఈస్ హౌ క్యాన్ వీ షేర్ అవర్ రిపోర్ట్ టు 100 యూజర్స్ అట్ ఏ టైమ్. ఇక్కడ 100 అనేది నెంబర్ కాదు, నేను చేస్తున్నా మనం జస్ట్ ఫ్యాన్సీ వర్డ్ యూస్ చేశాను. నాట్ ఓన్లీ 100 ఆర్ 200 ఆర్ యూనో 50, వాట్ ఇట్ మేబీ. సో అట్ ఏ టైం ఎలా షేర్ చేస్తాం అనేది, ఓకేనా? సో జనరల్గా మనం మనకు తెలిసిన ప్రాసెస్ ఏంటంటే, ఏంటి గైస్, మనం రిపోర్ట్ మనం పవర్ బిఐ సర్వీస్లోకి మనం పబ్లిష్ చేస్తాం. త్రూ పవర్ బిఐ డెస్క్టాప్ నుంచి పవర్ బిఐ సర్వీస్లోకి పబ్లిష్ చేస్తాం. పబ్లిష్ చేశాక మనం అలా ఉంచుకోం కదా, మన ఎండ్ యూజర్కి షేర్ చేస్తాం. ఎలా షేర్ చేస్తాం? త్రూ యాప్ నుంచి మనం షేర్ చేస్తాం. సో ద బెస్ట్ పాసిబుల్ వే ఈస్ త్రూ పవర్ బిఐ యాప్స్ అనమాట. అవునా? యాప్స్, ఒక యాప్ క్రియేట్ చేసి యాప్లో నుంచి మనం ఈ రిపోర్ట్ని మనం షేర్ చేస్తాం ఒక యూజర్కి. సే ఎగ్జాంపుల్, ఒక ఏబీసీ కంపెనీలో, సే ఇన్ ఏబీసీ కంపెనీ వీఆర్ గోయింగ్ టు షేర్ అవర్ రిపోర్ట్, పవర్ బిఐ రిపోర్ట్ టు 1 యూజర్. సో 1 యూజర్కి అయితే ఈజీగా షేర్ చేస్తాం. సే ఎగ్జాంపుల్, 10 యూజర్స్కి అయితే 10 యూజర్స్ నేమ్స్ అక్కడ యాడ్ చేస్తాం ఆడియన్స్ అనే ఫ్యూచర్లో. మరి 100 ఉంటే 100 యాడ్ చేస్తామా మాన్యువల్గా? అది హెక్టిక్ ప్రాసెస్ కదా. సే ఎగ్జాంపుల్, ఒక 10,000 ఉంటాయి, ఓకే, ఒక 1,000 ఉంటాయి. సో అన్నైతే ఉండవు, బట్ చెప్తున్న ఎగ్జాంపుల్, ఎందుకంటే ఇలాంటి సినారియోస్ ఖచ్చితంగా వస్తూ ఉంటాయి. అందుకే ఇది సినారియో బేస్ ఇంటర్వ్యూ క్వశ్చన్ అయింది, ఎందుకంటే రియల్ టైంలో ఈ ఫ్యూచర్ యూస్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఒకసారి రిపోర్ట్ 30 మెంబర్స్కి షేర్ చేయాల్సి వస్తుంది, ఓకే. అలాంటప్పుడు మనం ఏం చేస్తాం, 30 యూజర్ ఐడీస్ అక్కడ ఎంటర్ చేయము, అది ప్రాసెస్ అయితే కాదు. అది ఎలా చేయాలో ఇక్కడ ఒక స్మాల్ టెక్నిక్ ఉంది, అది దాని గురించి మనం నెక్స్ట్ డెమోలో చూద్దాం గైస్, ఓకేనా? సో లెట్ మీ అరేంజ్ ఆల్ దీస్ థింగ్స్, ఓకే. మీకు ఇప్పుడు మీకు పాయింట్ అయితే మీకు అర్థమైంది కదా, ఒక రిపోర్ట్ని అన్ని యూజర్ అన్ని అంతమందికి ఎలా పంపిస్తాము అనేది ఇక్కడ మనకి పాయింట్, అట్ ఏ టైం సింగిల్ షాట్లో ఎలా వెళ్ళాలి అనేది మనకి ఇక్కడ కాన్సెప్ట్ అనమాట, ఓకే. మీకు అర్థమైంది కదా. సో ఇప్పుడు మనం డెమో చూద్దాం. నేను ఇక్కడ పవర్ బిఐ డెస్క్టాప్, ఓకే, ఇక్కడ మనం పబ్లిష్ చేస్తాం. జనరల్గా మనం ఇక్కడ పబ్లిష్ చేస్తే పవర్ బిఐ సర్వీస్లోకి మనకి వెళ్ళిపోతుందండి. వన్ సెకండ్. సో మనకి రిపోర్ట్ అనేది పవర్ బిఐ సర్వీస్లోకి పబ్లిష్ అయిపోయింది, ఓకే. సో వాట్ ఇట్ మేబీ, సో కమ్ టు వర్క్ స్పేసెస్, యూనో జస్ట్ పవర్ బిఐ టెస్టింగ్ అనే ఒక వర్క్ స్పేస్ క్రియేట్ చేశాను, ఒక రిపోర్ట్ అయితే పబ్లిష్ చేశాను. నో, ఇప్పుడు మనకి యాప్ క్రియేట్ చేస్తాం. యాప్ ఎలా క్రియేట్ చేస్తాం? వర్క్ స్పేస్లోకి వచ్చి మనం యాప్ క్రియేట్ చేస్తాం, ఎందుకంటే మన ఎండ్ యూజర్కి త్రూ యాప్ నుంచే మన రిపోర్ట్ షేర్ చేస్తాం కాబట్టి. త్రీ డాట్స్ క్లిక్ చేయండి, క్రియేట్ యాప్ అని ఉంది. యాప్ అని ఉంటే ఓకే, ఓకే, పవర్ బిఐ టెస్టింగ్ యాప్, ఎనీథింగ్, ఓకే, పవర్ బిఐ టెస్టింగ్ యాప్, ఓకే, జస్ట్ టెస్ట్, ఓకే, ఏదో ఒకటి సంథింగ్ మన ఏదైనా ఇవ్వచ్చు. ఇక్కడ మనం డిస్క్రిప్ డిపెండ్స్ అప్ ఆన్ యువర్ బిజినెస్ డిస్క్రిప్షన్, యాడ్ కంటెంట్. సో కంటెంట్ ఏం యాడ్ చేస్తాం మనం? ఏదైతే మనకు ఎందుకు కదండి, మనకు ఆల్రెడీ ఒక రిపోర్ట్ ఏదైతే ఉంది కదా, ఈ రిపోర్ట్ పీపీఎక్స్ ఫైల్ ఇక్కడ మనం యాడ్ చేస్తాం. అండ్ నెక్స్ట్ యాడ్ ఆడియన్స్, ఇక్కడ మనకి ఇంపార్టెంట్ పాయింట్, ఓకేనా? ఇక్కడ ఆడియన్స్ అనే ఫ్యూచర్ ఉంది కదా. ఇక్కడ ఆడియన్స్ అనే ఫ్యూచర్లో మనం ఏం చేస్తామంటే, ఇక్కడ చూడండి గైస్, ఇక్కడ ఎంటైర్ ఆర్గనైజేషన్ అంటే మొత్తం ఎంతమంది అయితే ఉన్నారో అంతమందికి వెళ్ళిపోద్ది అనమాట. సో అందరికి అలా కాదుగా, మనకి ఒక రిపోర్ట్ మనం కొంతమందికి పంపించాల్సి వస్తుంది. ఇక్కడ స్పెసిఫిక్ యూజర్స్ ఆర్ గ్రూప్స్, ఇక్కడ ఏమంటుంది, ఎంటర్ నేమ్ ఆర్ ఈమెయిల్ అడ్రస్. సరే, ఒక టెస్ట్ అట్ ఓకే అలోక్ అట్ ఏబీసీ అని రాస్తాం, అలోక్ అట్ ఏబీసీ డాట్ కామ్, ఓకే, అలోక్ అట్ ఏబీసీ డాట్ కామ్. సో ఇట్లా మనం ఒక 50 మెంబర్స్ ఇట్లా యాడ్ చేస్తాము మాన్యువల్గా. చాలా అది హెక్టిక్ టాస్క్ అది, ఒక 50 మెంబర్స్ కానీ, 100 మెంబర్స్ కానీ, ఒక 200 మెంబర్స్ కానీ యాడ్ చేయడం చాలా హెక్టిక్ టాస్క్. దీన్ని ఓవర్కమ్ చేయడానికి మనం ఒక ఈమెయిల్ ఐడి గ్రూప్ క్రియేట్ చేస్తాం. సో మీకు రియల్ టైంలో ఎలా ఉంటుందంటే, ఒక ఈమెయిల్ ఐడి గ్రూప్ అయితే క్రియేట్ చేస్తారు. సో ఈమెయిల్ ఐడి గ్రూప్లో ఆ గ్రూప్లో యూజర్స్ని యాడ్ చేస్తారు. సో మీకు పాయింట్ అర్థమవుతుందా? సింపుల్ గైస్, ఓకేనా? డోంట్ గెట్ మోర్ కాంప్లెక్స్ ఏం కాదు. ఒక ఈమెయిల్ ఐడి గ్రూప్ అయితే క్రియేట్ చేస్తారు. ఈ ఈమెయిల్ ఐడి గ్రూప్లో ఒక 50 యూజర్స్ కానీ 100 యూజర్స్ కానీ యాడ్ చేస్తారు. యాడ్ చేసి ఆ ఒక ఈమెయిల్ ఐడి ఇక్కడ ఇస్తారు. సో ఎగ్జాంపుల్, ఒక ఈమెయిల్ ఐడి మనకి ఏమనుకుందాం, ఏబీసీ ఆల్ యూజర్స్, ఓకే, ఆల్ యూజర్స్ అట్ ఏబీసీ డాట్ కామ్ అని ఉంటుంది. అట్ ఏబీసీ డాట్ కామ్ ఆల్ యూజర్స్ అంటే మనకి 50 యూజర్స్ అనుకుందాం, ఫర్ టైమ్ బీయింగ్, ఓకేనా? సో ఒక 50 యూజర్స్, 50 ఆల్ యూజర్స్ అని యాడ్ చేస్తాం అనుకుందాం, ఓకేనా? ఈ 50 ఆల్ యూజర్స్ అనేది మా ఒక ఈమెయిల్ ఐడి గ్రూప్ చేసి ఈ 50 యూజర్స్ని ఆ గ్రూప్లో యాడ్ చేస్తారు. ఇక్కడ పవర్ బిఐ వాళ్ళు మనం ఏం చేయము, అడ్మిన్ టీమ్ యాడ్ చేస్తారు. ఏ అడ్మిన్ టీము అయినా విండోస్ అడ్మిన్ టీమ్ కానీ, ఎవరైనా పవర్ బిఐ అడ్మిన్ టీమ్ కాకుండా వేరే వాళ్ళు యాడ్ చేస్తారు అన్నమాట. యాడ్ చేసి మనకి ఎవరైతే ఈమెయిల్ ఐడి గ్రూప్స్ క్రియేట్ చేస్తారో, సో నెట్వర్కింగ్ టీమ్ వాళ్ళు యాడ్ చేసి ఇస్తారు మనకి. సో 50 యూజర్స్ని యాడ్ చేసి ఆ ఈమెయిల్ ఐడిని మనం ఇక్కడ ప్లేస్ చేస్తాం, ఓకేనా? ఆల్ 50 యూజర్స్ అట్ ఏబీసీ డాట్ కామ్ అనేది యూజ్ చేసి ఇక్కడ మనం పబ్లిష్ చేస్తాం ఫైనల్లీ. సో
ఆ 50 యూజర్స్కి తెలిపోద్ది ఒక ఈమెయిల్ ఐడి వల్ల. సో ఇట్లా మనం హ్యాండిల్ చేస్తాం అనమాట బై యూజింగ్ ఈమెయిల్ ఐడి గ్రూప్. ఓకేనా, ఇక్కడ ఆన్సర్ ఏంటంటే ఈమెయిల్ బై క్రియేటింగ్ ఏ ఈమెయిల్ ఐడి గ్రూప్ వీ కెన్ షేర్ సో ఎన్ నెంబర్ ఆఫ్ యూజర్స్. ఎన్ అంటే ఇక్కడ ఎన్ఎన్ అవ్వచ్చు, 100 అవ్వచ్చు, 50 అవ్వచ్చు, 30 అవ్వచ్చు, బట్ ఇట్లా 2 to 5 అంటే యాడ్ చేస్తాం, బట్ ఒక 50 or 60 అంటే యాడ్ చేయాలంటే ఇట్స్ అన్ హెక్టిక్ ప్రాసెస్ అనమాట. ఓకేనా, సో ఇక్కడ ఆడియన్స్ అంటే ఏంటి, ఆడియన్స్ ఫ్యూచర్స్ అంటే ఏంటి, నేను ఆల్రెడీ నేను వీడియో అయితే చేశాను కదా. ఓకేనా, సో ఒకసారి మీరు చూడండి, చూస్తే మీకు ఈజీగా అయితే అర్థమవుతుంది. ఓకేనా, సో ఆడియన్స్ అంటే ఏంటి, నో ఆడియన్స్ ఫ్యూచర్స్, దీని మీద నేను ఒక వీడియో అయితే చేశాను. ఒకసారి మీకు గోత్రూ అండి, గోత్రూ అయితే మీకు ఈజీగా సబ్జెక్ట్ అర్థమవుతుంది, బట్ లాజిక్ అయితే ఇది అనమాట. ఓకేనా, సో ఇక్కడ నెక్స్ట్ ఫైనల్గా మనం పబ్లిష్ చేస్తాం. సో ఆ యూజర్స్కి వెళ్ళిపోతే వాళ్ళు నో చూస్తారు రిపోర్ట్ మంది. సో అర్థమైంది కదా, బై క్రియేటింగ్ ఈమెయిల్ ఐడి గ్రూప్. ఇక్కడ ఇవ్వడం చాలా ఇంపార్టెంట్. సో దట్స్ ఆల్ గైస్, దిస్ ఆల్ అబౌట్ యు నో హౌ కెన్ వి షేర్ రిపోర్ట్ టు ఎన్ నెంబర్ ఆఫ్ యూజర్స్, నాట్ ఓన్లీ 100, ఇక్కడ ఎన్ నెంబర్ ఆఫ్ యూజర్స్ టు ద ఎన్ పవర్ బిఐ సర్వీస్ అనమాట, త్రూ ఆడియన్స్ ఫ్యూచర్. ఓకేనా, థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో.